నాకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వండి అని ఒక దరఖాస్తు పెడితే మీకు విద్యుత్ కనెక్షన్ ఇస్తారు, ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు, 24 గంటల ఉచిత కరెంటును కూడా మీరు పొందబోతా ఉన్నారు. 8వ ప్రయోజనం, ఇవాళ ప్రభుత్వం విత్తనాలు గాని ఎరువులు గాని డ్రిప్ ఇరిగేషన్ గాని స్ప్రింక్లర్ సెట్లు గాని సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. ఏ స్కీమ్ కావాలన్నా నీ పాస్బుక్ ఉందా, నువ్వు రైతువేనా, నువ్వు దరఖాస్తు పెట్టాలంటే పాస్బుక్ పెట్టాలి. నిన్నటిదాకా మీ దగ్గర పాస్బుక్ లేదు, ఈరోజు మీ అందరి చేతుల్లో పాస్బుక్లు వచ్చినాయి. రేపటి నుంచి స్ప్రింక్లర్ సెట్లు గాని డ్రిప్ ఇరిగేషన్ గాని హార్టికల్చర్ గాని ఎరువులు గాని విత్తనాలు గాని వ్యవసాయ పనిముట్లు గాని ట్రాక్టర్లు గాని ప్రభుత్వ పథకాలన్నీ కూడా సబ్సిడీల రూపంలో పొందడానికి ఈరోజు ఈ పట్టా మీకు దోహదం చేస్తుంది. ఇక 9వది, ముఖ్యంగా అకాల వర్షాలు పడతా ఉంటాయి, యాసంగి పంటలో వడగల్ల వాన పడతా ఉంటుంది, తప్పుడు వానలు పడ్డప్పుడు పంట నష్టం జరుగుతుంది. మరి మిగతా రైతులకు మొన్ననే ముఖ్యమంత్రి గారు మన ఖమ్మం జిల్లాకు వచ్చి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కానీ మనకు నిన్నదాకా పాస్బుక్ లేదు, భూమి మన పేరు మీద లేదు, పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సహాయం రాలేదు. కానీ ఈరోజు మీరు హక్కుదారులైంది కనుక, భూములకు ఓనర్లైంది కనుక, రాబోయే రోజుల్లో ఎటువంటి పంట నష్టం జరిగినా అకాల వర్షాల వల్ల వడగళ్ల వాన వల్ల ఏ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీకి కూడా మీరు ఈరోజు నుంచి అర్హత పొందబోతా ఉన్నారు. అంతేకాదు, మన ప్రభుత్వం రాష్ట్రంలో మొదటిసారిగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ తెచ్చాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, మహిళలకు రిజర్వేషన్ తెచ్చాం. మీరు రేపటి నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కావాలన్నా, కోఆపరేటివ్ డైరెక్టర్లు కావాలన్నా, భూమి మీ పేరు మీద ఉంటేనే మీకు అర్హత ఉంటుంది. ఇవాళ ఈ అర్హత పొందింది కనుక ఈ గిరిజన బిడ్డలు రేపటి నుంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా, కోఆపరేటివ్ డైరెక్టర్లుగా అవకాశాలు పొందడానికి కూడా ఈ పట్టా మీకు ఉపయోగపడతా ఉంటుంది. ఇట్లా అనేక అవకాశాలు. బ్యాంకుల్లో క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే బ్యాంకు వాళ్ళు ఏమంటారు, నీకు పాస్బుక్ ఉందా, నీ పేరు మీద భూమి ఉంటేనే క్రాప్ లోన్ ఇస్తామన్నారు. కానీ నిన్నటిదాకా మీ చేతుల పట్టా లేదు కనుక మీరు వడ్డీ వ్యాపారుల దగ్గర 3 రూపాయల మిత్తికో 2 రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు పాస్బుక్ వచ్చింది కనుక మీ అందరికీ బ్యాంకు నుంచి క్రాప్ లోన్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రాప్ లోన్ కూడా వడ్డీ రాయితీ ఉంటుంది ప్రభుత్వం నుంచి. సో క్రాప్ లోన్ పొందడానికి కూడా అర్హత పొందినారు. ఇట్లా ఎన్నో అవకాశాలు ఈరోజు మీ సొంతమైతా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పాలన గిరిజనులకు ఒక స్వర్ణ యుగం అని చెప్పొచ్చు. ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి గతంలో, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మేము గెలిస్తే తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. కానీ మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి 2471 గూడాలను తండాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. మా తండాలో మా రాజ్యం, మా తండాను మేమే పరిపాలించుకుంటామనే దశాబ్దాల కలను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు చేయడం కానీ, ఎస్టీలకు 10% రిజర్వేషన్ అందించడం కానీ, ఇవాళ గిరిజన జిల్లాలు ములుగు కానీ, మన భద్రాద్రి కొత్తగూడెం కానీ, భూపాలపల్లి కానీ, ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ కానీ, ఇలా గిరిజన జిల్లాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గిరిజనుల సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. హైదరాబాద్ లో గజం జాగీయలే గత ప్రభుత్వాలు, కానీ బంజారా